ఈరోజు పొద్దుటూరు టౌన్ లో వన్ టౌన్ సిఐ శ్రీకాంత్, ఎస్ఐ హైమావతి మరియు సిబ్బంది నాగాంజనేయులు, బాబా ఫక్రుద్దీను, జగన్నాథ్ రెడ్డి, మన రహమతుల్లా, వీళ్ళంతా ఒక టీమ్ లో ఫామ్ చేసి పంపడం జరిగింది. దేనికోసం అంటే గత వారం 10 రోజుల నుంచి మాకు టౌన్ లో దొంగతనాలు ఎక్కువయ్యాయి. అంటే మాకే అర్థం కావడం లేదు, తాళాలు వేసి ఉంటారు కానీ ఇంట్లో తాళాలు పక్కన పట్టి తీసుకుపోయినట్లు కూడా కాకుండా వారు తాళాలతో తీసుకుపోతున్నారని ఒక 2 కంప్లైంట్లు వచ్చాయి. 3 కేసెస్ ని క్షుణ్ణంగా విచారణ చేసి వీళ్ళు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేస్తుంటే కొంత రాబడిన సమాచారం మేరకు సిఐ గారు కొద్దిమందిని విచారణ చేశారు. అందులో భాగంగా జహీరా అనే ఒక పొదుపు గ్రూప్ లీడర్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆమె కోసం చూస్తూ ఉన్నారు. ఈరోజు ఆమె ఒక మహమ్మదియా కాలనీలో ఉండే ఆమె వచ్చి టౌన్ లో కనపడడం జరిగింది. రాబడిన సమాచారం మేరకు వాళ్ళు పోయి చూస్తే అక్కడ మన ఈ జహీరా ఒక బ్యాగ్ పెట్టుకుని కూర్చోనుంది. అమ్మాను వచ్చి ఉమెన్ పీసీతో పాటు ఉమెన్ ఎస్ఐ హైమావతి చెక్ చేసి చూస్తే బ్యాగ్ లో కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి కనపడడం జరిగింది. సస్పీషియస్ గా ఆమె విచారణ చేశారు. సిఐ దగ్గర తీసుకొచ్చి ఈమె దగ్గర గోల్డ్ ఉంది, దానికి అకౌంట్ ఫాల్ చేయట్లేదు. తర్వాత ఆమె గట్టిగా మందలించి పక్కకు తీసుకొని విచారణ చేస్తే తాను గత వారం 10 రోజుల నుంచి జరిగిన దొంగతనాల్లో 3 దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది. తానే చేశానని, వాళ్ళంతా తన స్నేహితురాలని, వాళ్ళని నమ్మించి మోసం చేసి వాళ్ళ ఇంట్లో తాళాలు తీసుకొని వాళ్ళు తెలియకుండా ప్రవేశించి వాళ్ళు లేనప్పుడు అక్కడున్న గోల్డ్ అంతా కొట్టేయడం జరిగింది. అదేవిధంగా ఆమె దగ్గర ఉన్న గోల్డ్ అంతా కూడా తూకు మన వాళ్ళు చూస్తే 310 గ్రాములు, అంటే దాదాపు 31 తులాల వరకు రికార్డు జరిగింది. దీని యొక్క విలువ సుమారు 22.5 లక్ష, దాదాపు 23 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కొట్టేసిన ఈ కిలాడీ లేడీని మనలో అదుపులోకి తీసుకుని రావడం జరిగింది. తరోగా ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళని చెక్ చేస్తే ఎంత ఇంటాక్ట్ గా అవి అన్ని పెట్టిన చోట కూడా చూపించడం జరిగింది. కొన్ని ఆమె దగ్గర ఉన్న వరకు చూపించడం జరిగింది. తర్వాత ఆమెని నేరం కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇక నేరం ఒప్పుకున్నందువలన ఆమెని ఈ 3 కేసులలో ముద్దాయిగా పరిగణించి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది సిఐ గారు. ఇంకా ఆమెకి ఎవరన్నా సహకరించాలనే కోణంతో కూడా విచారణ చేస్తున్నారు. కాకపోతే బాధితురాలు యొక్క 3 బాధితురాలు స్నేహితులైనటువంటి బాధితురాలని మోసం చేయడం ఈమె యొక్క మోసగాడి కిలాడీ లేడీ అయినటువంటి ఈమెని అరెస్ట్ చేయడము ఈ రోజుతో మేము దానికి చాలా ముగింపు పలకడం జరిగింది. లేకపోతే ఇంకా ఎంతమందిని మోసం చేసి దొంగతనం చేసేదో అని ఒక ప్రశ్నకు జవాబు దొరకకుండా మిగిలిపోయి ఉండేది. సో ఈరోజు సిఐ గారు, ఎస్ఐ గారు, సిబ్బంది అందరూ చాలా కష్టపడి వారి నుంచి ఈ కేసుని పరిశోధించి శోధించి టెక్నికల్గా చాలా యాంగిల్లోన పరిశోధించడం జరిగింది. సో దీనిలో ఈరోజు మొత్తం ఇంటాక్ట్ వాళ్ళ సొమ్ము అంతా తిరిగి ఇవ్వడం జరిగింది. ఈ సొమ్ముని ఆమె దగ్గర దొంగతనం చేసిన సొమ్మును అంతా కూడా స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ సిఐ గారికి, ఎస్ఐలకు, సిబ్బంది అందరికి కూడా మా రాజశ్రీ కడప ఎస్పీ గారు ప్రశంసించడం జరిగింది. ఈ ప్రశంస పత్రాలు కూడా త్వరలో అందజేస్తాము. రివార్డు కూడా మిగతా అందరూ కూడా సారు ప్రకటించారు. సో గుడ్ వర్క్ చేసిన ఎవరికైనా కూడా మా యొక్క పై అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. థ్యాంక్ యూ.